సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. భగవాన్ ఫ్రెండ్ మురళి ఉన్నాడు. మురళి, అసలు మీకు భగవానికి ఘర్షణ ఎందుకు జరిగింది? ఘర్షణ ఏమి జరగలేదు. మరి ఎలా చనిపోయాడు? ఏం, మీరు ఖచ్చితంగా ఈ హత్య చేయలేదు అని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, అదే నిజం. అదే మాట మీరు కోర్టులో చెప్పాలి. మరెవరి హత్య చేశారు? అది పోలీసులు కోర్టు నిర్ధారిస్తాయి. నేను చేయలేదంటే కరుణపై అనుమానం వస్తుందేమో. రాకుండా నేను జాగ్రత్త పడతాను. కరుణతో మురళితో నేను మాట్లాడతాను. మురళి కోఆపరేట్ చేస్తాడో లేదో ఆ విషయాలు నేను చూసుకుంటాను. అసలు కరుణ స్పాట్లోకి ఎలా వచ్చింది? భగవాన్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఎందుకు చెప్పండి సార్. ఆ విషయం కోర్టులో డిస్కషన్కి రాకూడదు. రాకుండా ఎలా ఉంటుంది సార్? నేను ఈ హత్య చేసినట్టు ఒప్పేసుకుంటున్నాను సార్. ఎస్, దయచేసి ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్. నేనేదో మార్గం ఆలోచించి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. కరుణ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తాను. దయచేసి ఎవరి ముందు మీరు ఈ హత్య చేసినట్టు మాత్రం ఒప్పుకోకండి. మళ్ళీ కలుస్తాను. Yes. What? మేడం, ఏమైంది మేడం? ఎందుకు అలా ఉన్నారు? మీ కేఎం గారు జైల్లో ఉన్నారట. మీరు చెప్తోంది నిజమా? నమ్మలేకపోతున్నాను. నమ్మకం పెంచుకొని వ్యక్తితో కాపురం చేసినందుకు సిగ్గుపడుతున్నాను. మేడం బాధపడకండి, ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించండి. అవును, కరెక్ట్ టైంకి కరెక్ట్ సలహా ఇచ్చాం. నిజమే, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో విధాల బాధలకు గురి చేసిన ఆ కేఎం నిజస్వరూపం తెలుసుకోవాలి. ఎలా? ఆయన ద్వారా. అంటే? ఆయన్ని అడగటం ద్వారా. ఇన్నాళ్ళుగా చెప్పలేని విషయం ఇవాళ మీరు వెళ్ళి అడిగితే చెప్తారనే మీ నమ్మకం? అంటే? మొండివాడు రాజు కన్నా బలవంతుడు. విషయం చెప్పు. ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఇప్పుడు అలాంటి కష్టాలేవి లేకుండా జైల్లో ఉంటున్న మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారా? ప్రశ్నలు కాదు, సమాధానం కావాలి. మేడం, ఈ కథకు మూలం సీతామాలక్ష్మి. మనం ఆ పాయింట్ వదిలేసి పక్క దారిలోకి వెళ్తున్నాం. సీతామాలక్ష్మి? అవును మేడం. మీరు చాలాసార్లు నన్ను కలిసి విషయం తెలుసుకోమని అడిగారు. నేను నిర్లక్ష్యం చేసి మీకు ఈ బాధను తెచ్చాను. ఒక విధంగా ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సీతామాలక్ష్మి ఎంత బాధ్యురాలో నేను అంతే బాధ్యత. జరిగిన దాని గురించి ఆలోచించే సమయం కాదు ఇది, జరగబోయేది కాదు. మేడం, నేను వెళ్ళి సీతామాలక్ష్మితో మాట్లాడతాను. కేఎం గారిని జైలుకి ఎందుకు పంపించాల్సి వచ్చింది అని నిలదీస్తాను మేడం. చెప్తుందంటావా? చెప్పకపోతే ఊరుకుంటానా? చెప్పిస్తాను. కానీ మేడం, ఒక ఆడ మనిషిని ఇంత ధైర్యంగా నిలదీయగలనన్న సందేహం ఒక పక్క, అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించగలనా అన్న బాధ ఇంకో పక్క, రెండూ కలిసి నన్ను చాలా బాధ పెడుతున్నాయి మేడం. జీవితంలో ఇంతటి దౌర్భాగ్యపు స్థితి ఎవరికి రాకూడదు. చచా, డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. డ్రైవర్ బాబు, కార్ ది. సీతామాలక్ష్మి. దుర్గా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఆ కన్నీళ్ళేంటి? ఏం జరిగింది? నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారక్క. నాన్న? ఎవరా నాన్న? అదేంటక్క, అదేం ప్రశ్న? నాన్న అనే పదం మనం ఏనాడో మర్చిపోయాం. అనవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అక్క. ఇందులో నాన్న తప్పేమీ లేదు. నాన్నని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నార్మి, మన జీవితాల్ని రోడ్డును పడేసిన ఆ కిరాతకుణ్ణి నాకంటే బాగా నువ్వు అర్థం చేసుకున్నావా అక్క?
నాన్న తప్పేమీ చేయలేదు. నాన్న నాన్న అంటూ తనివి తీరా పిలుస్తున్నా? ఏం ఆశ పెట్టాడు నీకు? అక్క, చచ్చి స్వర్గాన ఉన్న మన అమ్మ పోగొట్టుకున్న జీవితాన్ని సరిచేయమనం. తన వల్ల మనం పోగొట్టుకున్న బంగారం లాంటి బాల్యాన్ని తిరిగి తెచ్చుమనం. అప్పుడు నేను నీలాగే నాన్న అని ఆయన్ని తనివి తీరా పిలుస్తాను. గడిచిపోయిన గతం కోసం భవిష్యత్తును కూడా బలిచేస్తావా? పీడకల లాంటి ఆ గతమే మనం ఇలా ఈ స్థితిలో ఉండడానికి కారణం. పశ్చాత్తాపడుతున్న మనిషిని ఇంకా దూరంగా ఉంచి శిక్షించడంలో అర్థం లేదు. ఏమో అనుకున్నా, నిన్ను తన గుప్పట్లోకి బానే లాక్కున్నాడే. అక్క, నాన్నకి మనం అంటే ఎంతో ప్రేమ ఇష్టం. అవును, నీకాయన ఆస్తి అంతస్తు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ గూటి పలుకులు పలుకుతున్నాం. అక్క, నీలో ఎంత మంచితనం మానవత్వం ఉన్నాయో నాకు తెలుసు, కానీ ఒక్క నాన్న విషయంలో నువ్వెందుకింత మొండిగా ఉన్నావు? ఆశ్చర్యంగా ఉంది, చరిత్ర తెలిసిన నువ్వే ఇలా మారిపోయావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వు దుర్గవేనా అని అనుమానం వస్తోంది. అక్క, ఆశ్చర్యంగా ఉంది, చరిత్ర తెలిసిన నువ్వే ఇలా మారిపోయావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వు దుర్గవేనా అని అనుమానం వస్తోంది. అక్క, చిన్నతనంలో ఆయన వల్ల మనం పడ్డ కష్టాలు దుర్గ మర్చిపోదు. చుట్టుపక్కల జనం సూటిపోటి మాటలతో మనల్ని పొడుచుకు తిన్న విషయం నా దుర్గ మర్చిపోదు. ఖచ్చితంగా నువ్వు ఆ దుర్గవి కాదు. అక్క, అవును, నువ్వు డబ్బు మాయలో గతం జ్ఞాపకాల్ని సమాధి చేసిన స్వార్థపరురాలివి. అక్క, కూల్గా ఆలోచించు. ఏ, ఆయన తరఫున వకాలు తప్పించుకుని నాతో వాదించడానికి వచ్చావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, ఆ కిరాతకుని అభిమానించే ఎవరైనా సరే నాకు శత్రువులే. అక్క, నేను ఇక నీ ముఖం నాకు చూపించుకో, వెళ్ళిపో. అందంగానే ఉన్నావు, చూస్తే పడిపోయేట్టే ఉన్నావు. పాపం, అతను తప్పేం లేదు. ఎన్నాళ్ల నుంచి సాగుతోంది నాటకం. ఎవరు మీరు? మీకేం కావాలి? అదే నా ప్రశ్న కూడా. అతన్ని నీ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నావు? నీకేం కావాలి? నా చుట్టూ తిప్పించుకోవడం ఏంటి? లేకపోతే నువ్వే అతని చుట్టూ తిరుగుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎంతమంది ఉన్నారేంటి అంత గుర్తుపట్టకపోవడానికి? అడిగేదేదో సూటిగా అడగండి. అవును, నీకు భయమేంటి? బరి తెగించిన దానివి. మర్యాద ఇస్తున్న కొద్దీ హద్దు మీరు మాట్లాడుతున్నారు. హద్దు మీరింది, నువ్వు కాదు, మీరు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకా తెలియనట్లే ఫోజు. నీ గురించి, ఆ కేఎం గురించి. కేఎం గురించా? ఎందుకంత ఆశ్చర్యం? నీ గురించి నాకెలా తెలిసిపోయిందానా? కేఎంకి మీకు సంబంధం ఏంటి? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. అసలు మీరెవరు? నీ శత్రువుని, కేఎం భార్యని. భార్య? ఎందుకు అశాక్? తనకి పెళ్లి కాలేదు, ఒంటరి వాణ్ణని చెప్పాడా? తన జీవితానికి ఆస్తికి నువ్వే వారసురాలివని డిక్లేర్ చేశాడా? ఎంత డబ్బు కావాలి నీకు చెప్పు. ఎంత కావాలి? దేనికి? నా మొగుణ్ణి వదిలి దూరంగా పోవడానికి. మొహమాట పడకు, ఎంత డబ్బైనా సరే నీ మొహాన కొడతాను. ఈ చుట్టుపక్కల కనబడకూడదు. కావాలంటే ఇంకో డబ్బున్న వాణ్ణి వెతుక్కో. కో అంటే కోటి మంది నీకు, బట్ నాకు ఒక్కడే. చెప్పు, ఎంత డబ్బు కావాలి? ఆపు. అసలు నీ మొగుడికి ఎంత డబ్బు కావాలో కనుక్కో. పదే పదే నా దగ్గరికి రాకుండా ఉండడానికి మొగుడు పెళ్ళాలిద్దరూ ఇద్దరే, ఒకే జాతి పక్షులు, డబ్బు మనుషులు. ఆ డబ్బు కోసం ఆ పెద్ద మనిషి తన వాళ్ళని అనాథలుగా బీకారులుగా నడి రోడ్డు మీద వదిలి వస్తే, డబ్బుతో మనుషుల్ని కొనాలనుకుంటోంది ఈ పెద్ద మనిషి. కళ్ళకి డబ్బు పొరలు కమ్ముకున్న మనుషులు మీరు. నువ్వు చెప్పేది ఇంకా అర్థం కాలేదా?
పెళ్ళాం పిల్లలు అని కూడా చూడకుండా నా తల్లిని మమ్మల్ని గాలికి వదిలేసి పారిపోయి వచ్చాడు ఆ పెద్ద మనిషి. అదే ప్రస్తుతం నీ మొగుడు. అంటే నువ్వు ఆ దౌర్భాగ్యుడి కన్న కూతుర్ని? ఆ కిరాతకుడి మూలంగా 10 జన్మలకు సరిపడా నరకం 1 జన్మలో అనుభవించాం. దేవుడిచ్చిన అనుబంధాలు, రక్త సంబంధాలు తుంగలో తొక్కి తన స్వార్థం తాను చూసుకున్న ఆ రాక్షసుడి వల్ల మా జీవితాలు కష్టాల ఊబిలో కూరుకుపోయాయి. వాడి వల్ల మేం పడ్డ కష్టాలు ఒక్కొక్కటి తలుచుకుంటే హృదయం రగిలిపోతుంది. నమస్తే సార్. ఎస్, ఎవరు? నా పేరు భగవాన్ అండి. వాట్ కెన్ ఐ డూ? ఎందుకు వచ్చారు? నేను కృష్ణమూర్తి ఫ్రెండ్ అండి. ఏ కృష్ణమూర్తి? మీ ఆఫీసులో అకౌంట్స్ అసిస్టెంట్ కృష్ణమూర్తి. ఓ, ఆ కృష్ణమూర్తి గారికి నువ్వేమవుతానన్నావు? ఫ్రెండ్ అండి. ఫ్రెండువా? అంటే తోడు దొంగవా? టెల్ మీ, ఎందుకు వచ్చావు? సార్, కృష్ణమూర్తి నేను ఒకే వీధిలో ఉంటాం. దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. పాపం నీకు కూడా ఏమైనా టోకరా ఇచ్చాడా? సార్, మీరు అనుకున్నట్టు అతను దొంగ కాదు. అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి. చూడు మిస్టర్, నీ కృష్ణమూర్తి బాగా తెలిసినా అతని గురించి పూర్తిగా తెలియదు అనుకుంటాను. ఆఫీసులో చేరినప్పటి నుంచి చిన్న చితక మ్యాజిక్లు చేస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు తన మీద అనుమానం ఉండేది, ఇప్పుడు అది క్లియర్ అయింది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చూస్తూనే దోచుకుపోతాడు. సార్, ప్లీజ్ సార్, అతను అలాంటి వాడు కాదు. అంటే చూడకుండానే దోచుకుపోతాడా? సార్, అతని మీద మీకు అభిప్రాయం ఎందుకు కలిగిందో అర్థం కావట్లేదు. ఎందుకు కలిగిందా? నా సొంత సొమ్ము పోయింది కదా, 4000 రూపాయలు ఇచ్చి మా ఫ్యామిలీ టూర్కి టికెట్లు తేవయ్యా అన్నాను. అవును సార్, చెప్పాడు. ఎవరో జేబు కొట్టేశారట. ఫ్రెండు కదా, నువ్వు నమ్మావు, నేను నమ్మను. వాడు నా ఫ్రెండ్ కాదు కదా. సార్, మీరిచ్చే జీతం కోసం తను నెలలాళ్ళ కష్టపడుతున్నాడు. అవును, ఒక చిన్న అబద్ధంతో 2 నెలల జీతం దొరుకుతుందని ఆశపట్టడంలో ఆశ్చర్యం ఏముంది? సార్, మీరు పెద్దవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, మీరేలా మాట్లాడితే. ఇంకెలా మాట్లాడాలయ్యా? అంత మాట అనకండి సార్. మీ వాడు చేసిన పనికి ఆన్ ద స్పాట్ పోలీసులు పిలిచి బొక్కలు వేయించగలను, మక్కలడగొట్టి డబ్బు కక్కించగలను. మంచివాణ్ణి గనక 2 రోజులు టైం ఇచ్చాను, మర్యాదగా డబ్బు జమ చేస్తే ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటాడు, లేదా సెల్లో ఉంటాడు. సార్, ఆ తర్వాత నీలాంటి ఫ్రెండ్ ఎవడో వచ్చి డబ్బు కట్టి కేసు మాఫీ చేయిస్తాడు. సార్, నేను డబ్బు కడతాను సార్. నువ్వా? అవును సార్. వాడు ఇవ్వాలంటే 4000 నేను ఇవ్వాలంటం కాదు, ఇవ్వవలసిన ఆను, లేదా దొంగిలించిన ఆను. సరే సార్, మీరు ఎలా అన్నా సరే ఆ 4000 నేను కడతాను. వాడిని ఉద్యోగం తీసేయద్దు ప్లీజ్ సార్. గుడ్. చూడు మిస్టర్, మీ వాడికున్న గొప్ప గుణం అంటూ ఏమన్నా ఉంటే అది నీలాంటి మంచి ఫ్రెండ్ని సంపాదించుకోవటమే. వాడు నాకు మంచి ఫ్రెండే సార్, అందుకే ఆయన గారు చేసిన బాకీ తీర్చేసి జైలుకి వెళ్లకుండా రక్షించాలనుకుంటున్నావు. వాడి ఉద్యోగాన్ని, వాడింటిని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది సార్. పాపం నీకు లేని ప్రాబ్లం అన్నమాట. అతను నేను అన్నదమ్ములు కాకపోయినా అంతకన్నా ఎక్కువేనండి. మా 2 ఏళ్ల కష్టాలు మా ఇద్దరివి, అందుకే వాడి బాకీ నేను తీరుస్తానంటున్నాను. మీరు ఒక్క 2 రోజులు గడివిస్తే. అపూర్వ సోదరులు అన్నమాట. రైట్, 2 రోజులు గడివిస్తా. పోలీసులకు ఫోన్ చేసి ఆగమని చెప్తా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటానండి. ఐసి. చూడయ్యా, నీ ఇన్కమే అంతంత మాత్రం. ఇలాంటి వాడి కోసం శ్రమ పడి రిస్కులో పడకు. ఆ కృష్ణమూర్తి చాలా డేంజరస్ మనిషి. నా జేబులో డబ్బులే కాదు, నోరు పడితే నన్ను కూడా మింగేసే రకం. మీరు అలా అనొద్దు సార్, నేను వాడికి చెప్తాను మీకు నచ్చేలా నడుచుకోమని. వాడిని క్షమించి ఆ ఉద్యోగం. ఉద్యోగమా? ఇంకా ఉంచాలా? చాలు చాలే, ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆ డబ్బు పట్టుకొచ్చి కట్టు. అలాగే సార్, వస్తాను. నమస్కారం అండి.